గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనము ఈరోజు వస్తువులు చెల్లింపుల ఖాతా నుంచి ఆదాయ వ్యయాల ఖాతాను ఎలా తయారు చేద్దాం అనేది వ్యాపారేతర సంస్థలకు సంబంధించినటువంటి లెక్కలో ఉన్నాము. ఓకే, ఆ లెక్క మనకి ఒకటి చూద్దాం. అది ఎలా చేస్తారు, వసూలు చెల్లింపుల ఖాతా నుంచి ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేసేటప్పుడు మనము వసూలు చెల్లింపుల ఖాతా అనేదేమో నామమాత్ర ఖాతాకు సంబంధించింది, సారీ వసూలు చెల్లింపుల ఖాతా అనేది మనకి నగదు ఖాతాకు సంబంధించింది. నగదు ఖాతా అనేది వాస్తవిక ఖాతా సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అట్లాగే ఆదాయ వ్యయాల ఖాతా అనేది ఖర్చులు నష్టాలకు సంబంధించింది, అది నామమాత్ర ఖాతాను ఫాలో అవుతుంది. అంటే వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చినప్పుడు మనము ఆదాయ వ్యయాల ఖాతాను ఎలా తయారు చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వసూలు చెల్లింపుల ఖాతాలో ఉన్నటువంటి వసూలు సైడ్ వచ్చే అంశాలన్నీ ఆదాయ వ్యయాల ఖాతాలో ఆదాయాల సైడ్ రావడం జరుగుతుంది. చెల్లింపుల వైపు ఉన్న సమాచారం అంతా మనకి వ్యయాల సైడ్ రావడం జరుగుతుంది. అట్లాగే ఆస్తులకు సంబంధించినటువంటి లేదంటే మూలధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలను తీసుకోకుండా ఆస్తుల పైన తరుగుదలలు ఏమైనా ఉంటే లేదంటే ఆస్తుల పైన రాబడులు ఏమైనా ఉంటే తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ వసూలు చెల్లింపుల ఖాతాలో ఉన్నటువంటి ప్రారంభ నిల్వ మరియు ముగింపు నిల్వలను తీసుకోకుండా గత సంవత్సరము మరియు రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలను కాకుండా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే తీసుకుంటూ తయారు చేసేదే ఆదాయ వ్యయాల ఖాతా. ఓకే, దానికి మనము ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తోటి చూద్దాం. వసూలు చెల్లింపుల ఖాతా, వసూలు రూపాయలు చెల్లింపులు రూపాయి, హైదరాబాద్ క్లబ్ వారి వసూలు చెల్లింపుల ఖాతాను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, చందాలు 20,000 రూపాయలు, అట్లాగే విరాళాలు 50,000 రూపాయలు, జీవిత సభ్యత్వం 3,000 రూపాయలు, ఆటలపై ఆదాయం, ఆటల ఆదాయము 17,000 రూపాయలు, వివిధ వసూళ్లు 5,000 రూపాయలు, పాత పేపర్ల అమ్మకం 500, చెల్లింపుల సైడ్ ఉన్నటువంటి అంశాలు భవనాలు 40,000 రూపాయలు, నెక్స్ట్ ఫర్నిచర్ 10,000 రూపాయలు, ఆట పరికరాలు
ఐదు వేల రూపాయలు. ఆటల ఖర్చులు ఏడు వేల రూపాయలు. న్యూస్ పేపర్ 1500 రూపాయలు. గ్రౌండ్ నిర్వహణ ఖర్చు 4000 రూపాయలు. ముగింపు నిల్వ 28000 రూపాయలు. మొత్తం వసూల మొత్తం చెల్లింపుల మొత్తము 95500. మరి అదనపు సమాచారం ఏంటంటే, యాభై శాతం మూలధనీకరణ ఏంటి ఏంటిది? విరాళాలు కామ జీవిత సభ్యత్వం. రెండు, రావాల్సిన చందాలు 5000. తరుగుదల భవనాలు భవనాలపై 5%. ఫర్నిచర్ పై 5%. ఆట పరికరాలు 10%. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారంలో వసూలు డెబిట్ సైడ్ ఉన్నాయి, చెల్లింపులు క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేస్తాం. దీనికి అదనపు సమాచారం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అదనపు సమాచారం కూడా ఈ వసూలు చెల్లింపుల ఖాతాకు సంబంధించిందే. ఈ వసూలు చెల్లింపుల ఖాతాను దృష్టిలో పెట్టుకొని మనము చెల్లింపులను మనం ఇక్కడ వేయాలు సైడ్ రాయాల్సి ఉంటుంది, వేయాలు రూపాయి. మరి వసూలను ఆదాయాల సైడ్ రాయాల్సి ఉంటుంది. దీన్ని పిలుపు మాత్రం ఆదాయ వ్యయాల ఖాతా అంటారు. ఓకేనా? ఇక్కడ చెల్లింపుల సైడ్ ఉన్నటువంటి అంశాలు ఇక్కడ రాస్తాయి. రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెల్లింపులు అంటే ఖర్చులకు సంబంధించినవి మాత్రమే రాయాలి, ఆస్తులను రాయద్దు. భవనము, ఇది ఖర్చు చేయడం జరిగింది 40000 కానీ ఆస్తి రూపంలో ఉంది కాబట్టి రాదు. ఫర్నిచర్, ఫర్నిచర్ కూడా ఒక ఆస్తి కాబట్టి వ్యయము కాదు, ఈ 10000 రూపాయల ఫర్నిచర్ విలువ కూడా రాదు. ఆట పరికరాలు, ఒక్కసారి బాలు బ్యాటు అట్లాంటి ఆట పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేస్తే కొన్ని రోజుల దాకా వాడతారు కాబట్టి అది కూడా ఆస్తులుగానే భావించడం జరుగుతుంది. భూములు భవనాలు ఫర్నిచరు ఆట పరికరాలు అనేటివి ఖర్చు కాదు, ఇవి మనకి ఆస్తులు. ఓకేనా? కాబట్టి ఈ అంశాలు రావు. తర్వాత ఆటలపై ఖర్చులు, ఆట ఆడించడానికి ఖర్చు అనేది రొటీన్గా జరుగుతుంది కాబట్టి ఇది వ్యయము. ఆటల ఖర్చులు ఎంత? 7000 రూపాయలు ఆటలపై ఖర్చులు.
అట్లాగే న్యూస్ పేపర్ అనేది మనం రోజు కొంటాం, రోజు జరిగేటువంటి ఖర్చు కాబట్టి న్యూస్ పేపర్ల ఖర్చు అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. అదొక 1500. అట్లాగే గ్రౌండ్ నిర్మాణం ఖర్చు అంటే గ్రౌండ్ లోపల గడ్డి పెరిగింది, ఆ గడ్డిని కట్ చేయడం, దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మనకి రొటీన్ గా జరుగుతుంది, రెగ్యులర్ గా జరుగుతుంది. ఆ ఖర్చు మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా డెబిట్ సైడ్ వచ్చే అంశం, గ్రౌండ్ ఖర్చు, నిర్వహణ ఖర్చు 4000 రూపాయలు. ముగింపు నిల్వ అనేది ఆస్తి అప్పుల పట్టికి సంబంధించింది. ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తుల సైడ్ వచ్చేటువంటి అంశము ఇక్కడ రాదు. ఈ సైడ్ క్లోజ్. నెక్స్ట్ చందాలు. చందాలు అనేటివి మన సభ్యులు నెల నెల చెల్లిస్తారు కాబట్టి నెల నెల చెల్లిస్తే దాన్ని మనం ఆదాయంగా అంటాము. ఈ చందాలు 20000 రూపాయల చందాలు మనకి రావడం జరిగింది. కాబట్టి చందాలకు సంబంధించినటువంటి అంశం మనం అక్కడ తీసుకోవడం జరిగింది. విరాళాలు, విరాళాల గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. జీవిత సభ్యత్వం, దాని గురించి కూడా ఏదైనా సమాచారం ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఆటలపై ఆదాయం, ఆటల ద్వారా మనకి ఆదాయం రావడం జరుగుతుంది. ఆటల ఆదాయం మనకి 17000 రూపాయలు ఆటల ద్వారా ఆదాయం వస్తుంది. అట్లాగే వివిధ వసూళ్లు మనకి నెల నెల ఏదో రకంగా వసూలు కావడం జరుగుతుంది. వివిధ వసూళ్లు 5000 రూపాయలు. నెక్స్ట్ పాత పేపర్లు అమ్మడం ద్వారా కూడా మనకి ఆదాయం వచ్చింది. ఎంత వచ్చిందంటే 500 రూపాయలు. ఓకే, మనకి వచ్చి ఇచ్చినటువంటి వసూలు చెల్లింపులకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం అక్కడ రాయడం జరిగింది. అట్లాగే కింది సైడ్ వెళ్తే మూలధనీకరణ 50% మూలధనీకరించండి, విరాళాలను 50% తీసుకోమన్నాడు. విరాళాలు ఎక్కడ ఉన్నాయి? విరాళాలు 50000. 50000లో 50% అంటే ఎంత? బై విరాళాలు 50000 పైన 50% అంటే 25000 రూపాయలు విరాళాలు మైనస్ 50%. అంటే విరాళాలు మనకి 50000 ఉన్నాయి, 50000లో 50% తీసుకోమన్నాడు. 50% అంటే 25000 మనకి ఆదాయంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే జీవిత సభ్యత్వం, జీవిత సభ్యత్వం కూడా 50% తీసుకోమన్నాడు. జీవిత సభ్యత్వం 3000 రూపాయలు, దీనిపైన కూడా 50% అంటే మనకి 1500 రూపాయలు. అంటే జీవిత సభ్యత్వం ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మనకి 1500 రూపాయలు. ఇక్కడ 1500 రూపాయలు ఆస్తి అప్పుల పట్టిలో అప్ల సైడ్ రాసుకోవాల్సిన అంశము. అలాగే మూలధనంలో 50000లో 50% అంటే 25000 ఇక్కడ అంటే ఆదాయాన్ని రాసుకుంటాం. ఇంకో 25000 ఆస్తి అప్పుల పట్టిలో అప్ల సైడ్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, రావాల్సిన చందాలు. మనకి చందాలు ఒరిజినల్ గా 20000 వచ్చినాయి, ఇంకా రావాల్సిన చందాలు 5000 ఉన్నాయి. అంటే మొత్తానిగా మనకి ఈ సంవత్సరానికి 25000 చందాలు ఈ సంవత్సరానికి 20000 వచ్చినాయి, ఇంకా 5000 రావాల్సి ఉంది. రావాల్సిన చందాలు 25000. ఇది కూడా క్లియర్. ఓకేనా? చందాలకి రావాల్సిన చందాలు కలిపేసినా. నెక్స్ట్ తరుగుదల. తరుగుదలలో భవనాలపై 5% అన్నాడు. భవనాలు 40000 ఉంది. భవనాలు 40000, 40000 మీద 5% అంటే 2000. భవనాలు 2000. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తరుగుదలండి, ఫర్నిచర్ పై 5%. ఫర్నిచర్ పై 5%, ఫర్నిచర్ బిల్ ఎంత? 10000 మీద 5%, అంటే 500.
ఫర్నిచర్ పైన తరుగుదల 500 ఓకేనా తరుగుదల భవనాలపై 5% అంటే 2000 ఫర్నిచర్ పై 5% అంటే 500 ఆట పరికరాలపై 10% ఆట పరికరాల విలువ ఎంతది 5000 5000 మీద 10% అంటే మనకి 500 वसूल सूलधन सगम सगमे विरा सगमें सगम ओके जीवित सभ्यत् सगम नेक्स्ट रावास चंदूल कल तरह भवन शात भवन विलव 17500 ఖర్చు చేస్తే 58500 మనకి మిగులు ఈ మిగులు అనేది మనము ఆస్తి అప్పుల పట్టికి మళ్ళిస్తాం ఆస్తి అప్పుకి మళ్ళింపు అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మన వసూలు చెల్లింపులు ఇవ్వడం జరిగింది వసూలునేమో ఆదాయ సైడ్ చెల్లింపులనేమో వ్యయాల సైడ్ రాసుకున్నాం అట్లే భాగంగా ఆస్తులు ఏమన్నా ఉంటే రాసుకోలేము మూలధనానికి సంబంధించినటువంటి అంశాలు రాసుకోకుండా ఇక్కడ ఇచ్చినటువంటి అదనపు సమాచారంను దానికి జోడించి మనం లెక్క తీసుకోవడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుంటే ఆదాయాల మొత్తం 74000 రూపాయలు వ్యయాల మొత్తము మనకి వేయాల మొత్తము 15500 అయింది వేయాల మొత్తం 15500 అయింది వేయం అనేది 15500 అయింది ఆదాయం 74000 74000 ఆదాయంలోకి వెళ్లి వేయాన్ని తీసేస్తే మనకి 58500 రూపాయలు మిగులు అనేది ఉంది ఈ మిగులు మనకి ఆస్తి అప్పుల పట్టిక లోపల మూలధనానికి కలపవలసి ఉంటుంది అంటే ఈ వ్యాపార సారీ ఈ వ్యాపారేతర సంస్థకి మనకు ఆదాయంగా మిగులు ఉన్నది ఈ మిగులు అనేది మనం ఆస్తి అప్పుల పట్టికి మళ్ళించడం జరుగుతుంది ఓకే ఇలాంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఇలాంటి లెక్కలు చేయవలసి ఉంటుంది ఆన్వల్ ఎగ్జామ్ లో కూడా మనకి ఇలాంటి మోడల్ లెక్కలే రావడం జరుగుతుంది ఓకే థాంక్యూ